हाय फ्रेंड्स, वेलकम टू राशा थॉट्स। रोमन రాజ్యంలో ఒక నిజాయితీగా పనిచేసే సైనికుడు ఉండేవాడు। అతడు అతని భార్య చాలా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు। ఆ రాజ్యం మొత్తంలో వీళ్ళిద్దరి దాంపత్య జీవితం ఎందరికో ఆదర్శంగా ఉండేది। ప్రతిరోజు రాత్రి ఇంట్లో లైట్ ఆర్పకూడదనే ఆచారం ఉంది। దాని వల్ల రాత్రంతా ఆ దీపం వెలుగు అనేది కనబడుతూనే ఉండేది। ఒక రోజు రాత్రి ఆ దేశపు మహారాజు మరియు మహారాణి వారి రాజభవనంపై నుండి రాజ్యం వైపు చూస్తూ ఉండగా వారికి దూరంగా ఆ సైనికుడి ఇంట్లో వెలుగుతున్న వెలుగు కనబడింది। వారిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అది కాస్త ముదిరి మహారాజు మరియు మహారాణి మధ్య గొడవ దాకా వెళ్ళింది। ఆ రాజు అన్నాడు, అది ఆ భర్త గొప్పతనం వల్లనే ఇద్దరు చాలా ప్రేమగా ఉన్నారు అని। దానికి ఆ మహారాణి ఒప్పుకోలేదు, ఆ భార్య మంచితనం వల్లే అని వాదించింది। ఇద్దరూ కలిసి ఆ భార్యాభర్తలను పరీక్షిద్దామని నిర్ణయం తీసుకున్నారు। మరుసటి రోజు ఆ రాణి ఆ సైనికుడి దగ్గరికి తన అనుచరులను పంపించింది। వారు అతడికి చెప్పారు, మా మహారాణికి మీరు అంటే చాలా ప్రేమ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతుంది। మీరు సరే అంటే వెంటనే పెళ్లి అవుతుంది, కానీ ఒక షరతు ఉంది। అదేంటి అంటే మీరు మీ భార్యను చంపేయాలి అని చెప్పారు। దానికి ఆ భర్త ససేమిరా ఒప్పుకోలేదు, నాకు నా భార్య కంటే ఏ మహారాణి ఎక్కువ కాదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు। ఈ విషయాన్ని వారు వచ్చి మహారాణికి తెలియజేశారు। తరువాతి రోజు ఆ సైనికుడి భార్య దగ్గరికి మహారాజు మనుషులు వెళ్ళారు। ఆమెతో ఇలా అన్నారు, మీ అందానికి మా మహారాజు గారు ముగ్ధులైపోయారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నారు, కానీ మీరు మీ భర్తను చంపేయాలి ముందు అని చెప్పారు। మీరు చెప్పేది నిజమేనా అని అడిగింది। నిజమే అని చెప్పారు ఆ సైనికులు। దానికి ఆ భార్య ఒప్పుకుంది, అయితే ఈరోజు రాత్రి మా ఇంట్లో దీపం ఆరిపోయింది అంటే నేను నా భర్తను చంపేశాను అని అర్థమని చెప్పింది। వాళ్ళు వచ్చి రాజుగారికి విషయం మొత్తం చెప్పారు। అప్పుడు రాజు ఆ సైనికులకు ఆదేశం ఇచ్చాడు, దీపం ఆరిపోవడానికి ముందే అతడిని కాపాడమని చెప్పాడు। ఆ రోజు సాయంత్రం ఆ సైనికుడు ఇంటికి వచ్చి యథావిధిగా భోజనం ముగించుకొని తన భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు। కాసేపు అయ్యాక అతడు నిద్రలోకి వెళ్ళాడు అని చూసి తన గొంతుకు ఒక తాడు బలంగా కట్టి ఆ దీపం ఆర్పేసి తాడుని బలంగా లాగింది। ఆ సైనికులు వచ్చేలోపు అతడు ప్రాణాలు వదిలేశాడు। ఈ విషయం ఆ మహారాజుకు తెలిసి తీవ్రంగా బాధపడ్డాడు। ఆడవాళ్ళు అంటే అతడికి అసహ్యం కలిగింది। ఆ రోజు రాత్రి అంతా అతడికి నిద్ర పట్టలేదు। ఉదయం లేవగానే తన మంత్రిని పిలిచాడు, రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు అందరినీ చంపేయమని ఆదేశాలు ఇచ్చాడు। నేను వేటకు వెళ్తున్నాను, వచ్చేసరికి రాజ్యంలో ఉన్న పడుచువాళ్ళు మరియు ముసలివాళ్ళు అయిన ఆడవాళ్ళు అందరూ ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ నేను సాయంత్రం వచ్చేసరికి చంపే అని చెప్పాడు। ఆ మంత్రికి ఏం చేయాలో అర్థం కాలేదు। మహారాజు ఇచ్చిన అతి క్రూరమైన ఈ పని ఎలా చేయాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు। ఇంటికి వెళ్ళి తన తండ్రికి చెప్పాడు। అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, నువ్వు ఆ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు, వెళ్ళి కొన్ని రోజులు ఎక్కడైనా దాచుకో, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పాడు। ఆ రోజు సాయంత్రం మహారాజు వేట ముగించుకొని తిరిగి ఆ రాజ్యానికి వచ్చాడు। వచ్చి రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ బతికి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు। వెంటనే మంత్రిని రమ్మని ఆజ్ఞాపించాడు। ఆ మంత్రి వాళ్ళ తండ్రి రాజు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు, నీ కొడుకు ఎక్కడా, ముందు నీ కొడుకు తల నరికి ఆ తరువాత రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళను అందరినీ చంపేస్తాను అన్నాడు। మహారాజు గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి, అది విన్న తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అన్నాడు। చెప్పు ఏంటది అని అడిగాడు మహారాజు। నేను మీ నాన్నగారు మహారాజుగా ఉన్న సమయంలో ఈ రాజ్యానికి మహామంత్రిగా సేవలు అందించాను, ఒకరోజు మహారాజుతో కలిసి నేను వేటకు వెళ్ళాను, అలా అడవిలోకి చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత నేను కొంచెం రాజుగారి దళం నుండి దారి తప్పాను, అప్పుడు నా వెనక నుండి ఒకరు వచ్చి నన్ను నా గుర్రం మీద నుండి అమాంతం పైకి లేపి తన గుర్రం మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళిపోయారు, నా రెండు చేతులు కట్టిపడేశాడు,
నన్ను అక్కడి నుంచి దూరం తీసుకెళ్లారు. నేను ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా వారు చాలా శక్తివంతంగా ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక శ్మశాన వాటిక దగ్గర ఆగాము. అక్కడ రెండు గుంతలు తవ్వాడు. ఆ తర్వాత కోట గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ దూకాడు. గోడ అవతలి పక్క నుండి ఒక తలలేని శవాన్ని ఇటువైపు విసిరాడు. ఆ తరువాత తాను వచ్చాడు. అక్కడి నుంచి నన్ను కూడా ఆ శవంతో పాటు తవ్విన రెండు గుంతల దగ్గరికి తీసుకెళ్లాడు. నాకు చాలా భయమేసింది. నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అంటే ఒకటి నాకు, రెండవ దాంట్లో ఆ శవాన్ని పాతి పెడతాడు అనుకున్నాను. కానీ నేను ఆశ్చర్యపోయాను. నా కట్లు విప్పేసి ఆ శవాన్ని పూడ్చేందుకు సహాయం చేయమన్నారు. నేను చేశాను. ఆ తర్వాత నాతో అన్నాడు, నాకు మీరెవరో తెలుసు, మీరు ఈ రాజ్యానికి మహామంత్రి, ఇప్పుడు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత వెళ్ళి మహారాజుకి నా కథ చెప్పండి. నేను ఒక ఆడదాన్ని. నేను నా భర్తని చాలా ప్రేమించాను, తనని చాలా ప్రేమగా చూసుకున్నాను. ఇప్పుడు మనం పాతిపెట్టిన ఈ శవం ఆ మహారాజు గారి పెద్ద కొడుకుది, ఈ రాజ్యానికి యువరాజు. నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంటపడ్డాడు. నా భర్తను చంపేస్తే నా ప్రేమ దక్కించుకోవచ్చు అని ఆశపడ్డాడు. కానీ నేను అతన్ని చంపేశాను. చంపేసి నా భర్త పాదాల దగ్గర అతన్ని పాతిపెట్టాను. నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. అందుకే నన్ను కూడా ఈ పక్కనే ఉన్న ఇంకో గుంతలో పాతిపెట్టండి. నా భర్త పక్కనే నేను చనిపోతాను. అలాగే నన్ను పాతిపెట్టిన తరువాత వెళ్ళి మహారాజు గారికి జరిగిన విషయం చెప్పండి అంది. చెప్పి వెంటనే కత్తితో తన గొంతు కోసుకొని నా కాళ్ళ దగ్గర పడిపోయింది. నేను తనను ఆ గోతిలో పాతిపెట్టేశాను. ఒక నమ్మకమైన మరియు ధైర్య సాహసాలు కలిగిన భార్య అంటే ఎలా ఉంటుందో ఆమె ఉదాహరణగా నిలిచింది. ఒక అవిశ్వాసమైన వ్యక్తి భార్య కారణంగా మీరు రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు అందరినీ చంపేయమన్నారు. ఈ ధైర్యం కలిగిన మహిళ వల్ల అందరినీ కాపాడాలి అని ఆలోచించండి. ఒక ఆడదాని తప్పు వల్ల అందరూ ఆడవాళ్లకు ఎందుకు శిక్ష పడాలి? ఇదంతా విన్న మహారాజు తన ఆదేశాలు వెనక్కి తీసుకున్నాడు. ఒక్క ఆ సైనికుడి భార్యను మాత్రం చంపేయమన్నాడు. మన జీవితంలో మహామంత్రి తండ్రి చెప్పినట్టు ఒక మహిళ మోసం చేసింది అని మంచి ఆడవాళ్ళు అందరూ మన మనసులోనే ఎందుకు చనిపోవాలి? అందరూ ఆడవాళ్లను అలా ఆ దృష్టిగానే ఎందుకు చూడాలి? ఎవరో ఒకరు మనం చాలా ప్రేమించిన వారు మనల్ని మోసం చేశారు అని, అది ఆడవారు అయినా మగవారు అయినా, అందరినీ అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. గుడ్డిగా ఏ నిర్ణయం తీసుకోవద్దు జీవితంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.